రాష్ట్ర బీసీ సంఘం పిలుపు మేరకు నేడు జిల్లా సమీకృత కలెక్టరేట్ ముందు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగాధర్ గంగారాం ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క విగ్రహాన్ని కూడా జిల్లా కేంద్రంలో కానీ మండలాల్లో కానీ నెలకొల్పింది లేదని చెప్పారు. 2 సంవత్సరాల క్రితం నెక్లెస్ రోడ్లో మహాత్మా జ్యోతిరావు పులే అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పుతామని మాట ఇవ్వడం జరిగిందని ఇంతవరకు నెలకొల్పలేదని ఎందుకు మాపై నిర్లక్ష్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో శ్రీ జ్యోతిబాపులే విగ్రహాలను నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు మరి గత 7 సంవత్సరాల నుండి కూడా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు మరి తెలంగాణ రాగానే మన రాజధాని అయినటువంటి హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద మన మేధావులను మేధావుల విగ్రహాలను పెట్టుకుందామని మాటిచ్చినటువంటి సీఎం చంద్రశేఖర్ గారు మాట తప్పి మరి ఈరోజు 7 సంవత్సరాలు గడుస్తున్నా జ్యోతిబాబు పూలే విగ్రహం లేదు, మరి అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని భూమి పూజ చేయడం జరిగింది. మరి జ్యోతిబా పూలే విగ్రహాన్ని 50 అడుగుల విగ్రహాన్ని కూడా పెడతాము నెక్లెస్ రోడ్లని భూమి పూజ చేయడం జరిగింది. మరి ఆ భూమి పూజ అటే పోయింది, విగ్రహాలు అటే పోయినాయి. మరి ఇప్పటికైనా 7 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కసారి మరి మన సీఎం గారికి గుర్తు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల వద్ద మండల కేంద్రాల వద్ద నిరాహార దీక్షకు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ పిలుపుతోనైనా ఈ దీక్షలతోనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రతి జిల్లా కేంద్రాలలో ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా ఉత్తర జిల్లా కేంద్రాలలో జ్యోతిబా పూలే విగ్రహాలను నెలకొల్పి బీసీ మనోభావాలను కాపాడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జై బీసీ. ఏమొస్తాయి బీసీలకు, ఏమొస్తాయి అప్లికేషన్స్?